హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, కాకినాడలో ఒక ప్రేమ జంట, అంటే అమ్మాయి అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అలా బతిమలాడడంతో, అబ్బాయి నువ్వు చావనైనా చావు కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పేసి అమ్మాయికి పురుగుల మందు కొనివ్వడానికి డబ్బులు కూడా ఇచ్చాడు, కొనిచ్చాడు. చివరికి ఆ అమ్మాయి పురుగుల మందు జాగి చనిపోయింది. ఇప్పుడు అతను అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు చాలా వైరల్గా కూడా మారింది న్యూస్. అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? మరి అంత పురుగుల మందు కొనిచ్చి ఆమె చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మామూలుగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య ప్రేమ ఉన్నప్పుడు జనరల్గా రెండు విషయాలు జరుగుతుంటాయి. వాళ్ళిద్దరూ పెళ్ళి కుదరినప్పుడు, లేకపోతే మల్టిపుల్ అఫైర్స్ ఉన్నప్పుడు, అబ్బాయి అమ్మాయిని చంపడం, లేదా తాను చనిపోవడం, లేదా అమ్మాయి అబ్బాయిని చంపించడం, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి ఈ మధ్య క్రైమ్స్. ఇందులో ఇది పాత మెథడే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకున్నారు. ఆ అబ్బాయి వచ్చి తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి వాళ్ళది, ఉమామహేశ్వరరావు అబ్బాయి పేరు. అమ్మాయి కాకినాడ గుడారిగుంట అనే ఏరియా. అమ్మాయి పేరు యామిని. అమ్మాయికి 24 ఏళ్ళు, అబ్బాయికి 26 ఏళ్ళు. వీళ్ళిద్దరూ ఫస్ట్ 2017లో పరిచయం అయ్యారు. దాని తర్వాత ఒక 4 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇవాళ ప్రేమ అంటే ఒకప్పటిలాగా దూరంగా ఉండే ప్రేమ కాదు కాబట్టి, వీళ్ళిద్దరు కలిసి ఉండడం అన్ని రకాలుగా, ఇద్దరు కన్జ్యుమేషన్ అంటారు, కన్జ్యుమేటింగ్ ద లవ్, అన్నీ కలిపేసేయడం. సో అలాగా ఇద్దరు జీవించారు. అయితే తనకు కొద్ది రోజుల నుంచి దూరం అవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామనే అనుకున్నారు. అందుకనే ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ఇతనితో తిరిగింది. సో కానీ ఇతను ఏమయ్యాడంటే, కొద్ది రోజులుగా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అది ఇదని తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. దాని తర్వాత మొన్న వేరే అమ్మాయితో నిశ్చితార్థం కూడా అతనికి అయిపోయింది. దాంతో ఈ అమ్మాయి ప్రెజర్ చేసింది, నువ్వుగా నన్ను పెళ్లి చేసుకపోతే నేను చచ్చిపోతాను అని ఏడ్చింది. దాంతో వీడేం చేశాడంటే, చస్తే చావు కానీ నా పెళ్ళికి మాత్రం అడ్డు రావద్దని చెప్పాడు. అయితే నేను చచ్చిపోతాను అంటే ఇతనే సలహా ఇచ్చాడు, ఎలా చనిపోవాలి అంటే. చనిపోవాలనున్నానుంది నాకు, కానీ నాకు ఎలా చనిపోవాలో తెలియట్లేదంటే, ఎలా ఏముంది సింపుల్, పురుగుల మందు పోయి ఫెర్టిలైజర్ షాప్లో పురుగుల మందు అమ్ముతారు, దాన్ని కొనేసి తాగేయని చెప్పాడు. సరే అని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళింది పురుగుల మందు షాప్కి, వెళ్ళి పురుగుల మందు కొనింది. అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే తనకి అక్కడ యూపీఐ ఏదో ఉంటుంది కదా, కోడ్ అది పెట్టింది. పెడితే అతను పేటిఎం నుంచి దానికి 270 రూపాయలు ఆ బాటిల్కి 200 రూపాయలు చేశాడు. చేసి మెసేజ్ పెట్టాడు, ఆల్ ది బెస్ట్ అని, అంటే చనిపో అని. అతనికి ఏంటంటే, ఈ నసేందుకు, ఈ పిల్ల చనిపోతే మనం ప్రశాంతంగా రెండో పెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనేది అతనికి. ఈ అమ్మాయి ఏంటి, నన్ను నేను ఇతను లేకుండా బతకలేను అన్న మూడ్లో ఉంది. ఇతను వేరే పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అనే మూడ్లో ఉంది. దాంతో అతను ప్రోత్సహించాడు. ప్రోత్సహించకపోతే ఈ అమ్మాయి చేసుకొని ఉండేదో లేదో మనకు తెలీదు. కానీ అతను ప్రోత్సహించాడు, ఐడియా చెప్పాడు, దానికి పే ఆన్లైన్లో పేటిఎంలో పే చేశాడు. అంటే వాడు చాలా కోల్డ్ బ్లడెడ్గా ఉన్నాడు, ఈ అమ్మాయి చాలా ఎమోషనల్గా ఉంది. సో దాంతో ఈ అమ్మాయి తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి తాగేసి చనిపోయింది. దాంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. షాక్ అయ్యి తర్వాత ఫోన్ చూస్తే ఫోన్లో వాట్సాప్లు ఇవన్నీ కనబడ్డాయి, చాటింగ్లు అంతా. దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ ఫోన్ని తీసుకెళ్తే ఇది ఉంది, వాడిని పిలిచారు పోలీసులు, వాడు కూడా ఇవన్నీ ఒప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సో ఇప్పుడు అతని పెళ్ళి కూడా ఆగిపోయింది, ఎందుకంటే ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇవన్నీ తెలియవు. సో ఇప్పుడు ఇతను ఇతని మీద ఏంటంటే, అబెట్టింగ్ సూయిసైడ్ అంటారు. అబెట్టింగ్ సూయిసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం. నిజానికి ఇతని మీద హత్య కేసు పెట్టినా తప్పు లేదు, ఎందుకంటే ఇతను ఆత్మహత్య ఎవరో చేసుకుంటుంటే ప్రేరేపించింది కాదు కదా. తనే అమ్మాయికి ఆత్మహత్య చేసుకోమని తనే చెప్పి ఎలా చేసుకోవాలో కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా తనే హత్య చేసినట్టే కదా లెక్క. సో కాకపోతే ఏంటంటే, ఇలాంటి కేసులు ఎంత నిలుస్తాయనే చెప్పలేం. సో అబెట్టింగ్ సూయిసైడ్, నేను చాలాసార్లు చెప్తుంటాను, విక్టిమ్ వైపు నుంచి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తే కానీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది న్యాయం జరగదు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది, అమెరికా గురించి ఒకరు ఎవరో కామెంట్ చేశారు, అమెరికన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో క్రిమినల్ ఎక్కువ ఉంటుంది, జస్టిస్ తక్కువ ఉంటుందని. ఇండియాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో క్రిమినాలిటీ ఎక్కువ ఉంటుంది, జస్టిస్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న అంత బలంగా లేరు కాబట్టి
ఈ అమ్మాయి తరపున న్యాయం కావాలని వాళ్ళు ఫైట్ చేయరు. పోయింది పోయింది, మన అమ్మాయి ఇంకా మన తిరిగి వస్తుందా, మనం ఎందుకు ఫైట్ చేసేది అన్నట్టుగా కాలం గడిచే కొద్దీ అది పరిస్థితి వస్తుంది. ఈ అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి యాక్టివ్గా వాడి తరపున కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళ మీద రకరకాల ప్రజలు తీసుకొస్తారు, ప్రలోభ పెడతారు, అవసరమైతే డబ్బులు ఇస్తారు. పోలీసులు కూడా వాళ్ళ తరపున డబ్బులు తీసుకొని వాళ్ళ తరపున మాట్లాడే కేసులే ఎక్కువ ఉంటాయి. జనైన్గా చేయరని కాదు, చేసే పోలీసులు కూడా ఉండొచ్చు, కానీ జనరల్గా జరిగేది చెప్తున్నా. జనరల్గా ఏం చేస్తారు, ఆమె మీద ప్రెజర్ చేస్తారు, వాళ్ళ కుటుంబం మీద కేసుని మెల్లగా నీరుగారు చేసే విధంగా. ఒకవేళ వీళ్ళు గట్టిగా ఉన్నా కూడా పోలీసులు స్ట్రాంగ్గా లేకపోతే దీనికి గట్టిగా ఆధారాలు లేవు, ఇవన్నీ చెప్పడం ఆ అబ్బాయి ఏదో కోడ్ ఇచ్చింది కొన్నాను, దీనికి పే చేయమంటే నేను చేశాను, నాకు తెలియదు పురుగుల మందు అని తెలియదు అని వాడు అనొచ్చు. సో ఇవన్నీ రేపు కోర్టులో ఎట్లా ప్రూవ్ అవుతాయి ఏంటనేది చూడాలి ఏదేమైనా. అయితే దీని నుంచి టేక్ అవే ముఖ్యంగా అమ్మాయిలు, నిజంగానే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఇలాంటి అమ్మాయిలు తక్కువే, ఎందుకంటే నువ్వు పోతే పోరా ఇంకొకటి ఉన్నాళ్ళే అని మల్టిపుల్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారనేది అర్థమవుతుంది దీని నుంచి. ఎందుకంటే వీళ్ళు ప్రేమ పేరుతో ఒక రకమైన సెల్ఫ్ డిసెప్షన్ అంటారు దాన్ని, తను తను మోసం చేసుకోవడం, అంటే వీళ్ళు లేకపోతే నేను బతకలేను అని ఒక ఎమోషనల్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోతారు. నిజానికి వాళ్ళు లేకపోయినా అమ్మాయి హాయిగా బతకగలుగుతుంది, రేపు వీళ్ళిద్దరికి పెళ్ళైనా వీళ్ళిద్దరు ఎంతకాలం కలిసి ఉంటారో కూడా ఎవరికి తెలియదు. సో అలాంటిది ఈ జస్ట్ ఈ స్టేజ్ కానీ కొద్దిగా దాటిది కలిగి ఉంటే ఆ అమ్మాయి ఏమైండేది కాదు, అది ఒక పర్టికులర్ ఫేజ్ అనమాట. ఆ ఫేజ్లో ఏమనిపిస్తుంది, తను లేని ప్రపంచం అంత అంధకారంగా అనిపిస్తుంది, బతకలేమనిపిస్తుంది, చనిపోదాం అనిపిస్తుంది, ఇలాంటివి ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఎమోషనల్గా అతని మీద డిపెండ్ అయిపోయింది. దీన్ని ఫ్యూజన్ లవ్ అంటారు సైకాలజీలో. ఫ్యూజన్ లవ్ అంటే ఒకరు లేకుండా ఒకరు లేము అన్న ఒక ఎమోషనల్ డిపెండెన్స్ అనేది ఉంటుంది. సో అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇలాంటి డిపెండెన్సీ ఉన్నవాళ్ళు తను లేకుండా నేను బతకలేను అనుకునే ఒక పరిస్థితి అమ్మాయికి ఉండొచ్చు, అబ్బాయికి ఉండొచ్చు. సో ఇలాంటి ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే, ఒకటి ఎదుటి వాళ్ళని గాయపరచడం చేస్తారు, లేదా తమ్ము తాము గాయపరచుకోవడం చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక టార్చర్ లాగా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఒక చీకటి సర్కిల్లోనే ఆ లోయలోనే ఉండిపోతారు అన్నమాట. సో వాళ్ళకి ముఖ్యంగా అమ్మాయిలకైతే దాన్ని ఎవరికి, అబ్బాయిలన్నా మందు తాగో, ఫ్రెండ్స్తో ఎక్కడో తిరిగో, లేకపోతే వేసుల దగ్గరికి పోయో, ఏదో ఒకటి చేసి వాడికి ఒక అవుట్లెట్ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది అమ్మాయిలకి ఏంటంటే, వీళ్ళకి కూడా చాలామంది అమ్మాయిలు ఇవాళ వీడి కాకపోతే ఇంకొకటని లైన్లో క్యూలో ఆల్రెడీ ఉంటారు, ఎవరినో ఒకటి ముందుకు జరుపుతుంటారు. కానీ ఈ అమ్మాయి కొంత రేర్ కేసుగా ఉంది. ఇలాంటి అమ్మాయిలతో ఇబ్బంది ఏంటంటే, వీళ్ళు సర్వస్వం అతనే అనుకున్నప్పుడు అతను లేని ప్రపంచాన్ని వీళ్ళు ఊహించుకునే ఇది కూడా వాళ్ళకి కలగదు. ఓకే, అందుకని నిజానికి ఏమై ఆలోచించుండాలి, నేను చనిపోతానంటే కూడా ఇతను ఎంకరేజ్ చేసి దానికి పే చేసి కూడా ఇస్తున్నాడంటే ఇలాంటి క్యారెక్టర్తో నేను జీవించాలా, నిజానికి ఇలాంటి క్యారెక్టర్ తప్పిపోతేనే నాకు బెటర్ కదా అనేది ఆమె ఆలోచించుండాలి యాక్చువల్గా. కానీ అమ్మాయి మైండ్ సెట్ ఏంది, సబ్జెక్టు దీంట్లోకి వెళ్ళిపోయింది, తను ఎట్టి పరిస్థితిలో అతను చనిపోమన్నా కూడా చనిపోదామని డిసైడ్ అయింది తప్ప, వీడు ఇలాంటి ఘోరమైన క్యారెక్టర్ ఉన్నాడు, చనిపోమని పురుగుల మందు తీసి డబ్బులు కట్టి చనిపోమంటున్నాడంటే ఎలాంటి వాడితోనా నేను బతకాలి అని అనుకోవాలి మామూలుగా అయితే. ఓకే, మనకు బయట ఉండేవాళ్ళు కదా అనిపిస్తుంది, కానీ అక్కడ ఆమె ఒక సబ్జెక్టివ్ కండిషన్లో ఉంది, ఆ స్వీయ మానసిక ధోరణిలో ఆమె ఏ లాజిక్ అనేది పనిచేయదు, రీజన్ అనేది పనిచేయదు, ఎమోషనే డామినేట్ చేస్తుంది. ఈ అందుకని ఇలాంటి అమ్మాయిలు ఏం చేయాలంటే, కనీసం ఫ్రెండ్స్కి చెప్పడం, ఫ్రెండ్స్ సలహాలు తీసుకోవడం చేయడం ఒకటి, రెండవది వాళ్ళ ఇంట్లో చెప్పగలిగితే ఇంకా బెటర్. కానీ చాలా ఇళ్లలో చెప్పుకునే పరిస్థితులు ఉండవు, వాళ్ళు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ ఉంటుంది ఈ విషయాల్లో, అందుకని చెప్పుకోలేరు. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్కి చెప్తే ఇది తనను తప్పుగా అర్థం చేసుకుంటారేమనే అదొక ప్రాబ్లం ఉంటుంది. మూడవది సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి. నిజానికి ఇవాళ స్మాల్ టౌన్ కాకినాడ టౌన్లలో కూడా సైకాలజిస్టులు ఉన్నారు. ఏ సైకాలజిస్ట్ దగ్గరికి ఈమె వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఉన్నా ఈమె సమస్య పరిష్కారం అయ్యేది. ఎప్పుడైనా మన దగ్గరే ఉంటే ఇష్యూ అది బరువుగా అనిపిస్తూ ఉంటుంది, చీకటిగా అనిపిస్తూ ఉంటుంది, మనకి వేరే దారు లేదేమో అనిపిస్తుంటాయి. కానీ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో ఎక్స్పర్ట్ అయితే ఉన్న సైకాలజిస్టులు సైకాటిస్టులకు చెప్పినప్పుడు వాళ్ళు అనలైజ్ చేస్తారు ప్రాబ్లమ్ని. ఫస్ట్ ఇది నీక్ ప్రాబ్లం కాదు, నీకు మాత్రమే లేదు, ఇలాగా లక్షల మంది కోట్ల మందికి ఈ సమస్య ఉంది, సో దీన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు ఏంటి అనేది వాళ్ళు చెబుతారు. అలాంటి వాడు నీకు నిజానికి అవసరం లేదు, నువ్వు లక్కీ,
అలాంటి వాడు తప్పుకోవడం లక్కి. ఎందుకంటే ఎదు తను ప్రే నాలుగేళ్ళుగా ప్రేమించిన మనిషిని ఇంత హీనంగా చూసే వ్యక్తి, నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావు అలాంటి వ్యక్తితో అనేది వాళ్ళు చెప్పించగలుగుతారు. కొంత కొన్ని సెషన్లు కానీ అమ్మాయి వెళ్ళుంటే వాళ్ళకి ఒక ప్లాన్డ్గా అమ్మాయిని దాంట్లోంచి ఎలా బయటపడేయాలనేది ఒక హెల్ప్ చేయగలుగుతారు. ఓకే. సో నా అప్పీల్ ఏంటంటే, ఇలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు సింపుల్గా బెస్ట్ సైకాలజిస్ట్ ఇన్ కాకినాడ లేకపోతే ఇన్ హైదరాబాదు అలా సెర్చ్ చేసినా కూడా మొబైల్లో నీకు వాళ్ళ లిస్టు ఫోన్ నెంబర్లు వచ్చేస్తాయి. వాళ్ళకి ఫోన్లు చేసి వెళ్ళి మాట్లాడి నీ దగ్గర ఎంత డబ్బులు ఉందో అంతా వాళ్ళతో మాట్లాడుకొని చేయగలిగితే ఖచ్చితంగా నీకు ఎక్కడో చోట అంటే సహాయాన్ని వెతకడం మొదలు పెడితే ఎక్కడో చోట సహాయం దొరుకుతుంది. అసలే మొదలు పెట్టకుండా మనకి చావు తప్ప వేరే గత్యంతరం లేదనుకోవడం వెరీ వెరీ రాంగ్. తల్లిదండ్రులు కూడా ఏజ్ గ్రూప్ అమ్మాయిలని అబ్బాయిలని ఒక కంట కనిపెడతా ఉండాలి. వీళ్ళ ఫోన్లు పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటి, లేకపోతే వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటుంది. ఇతనికైతే సీరియస్ పనిష్మెంట్ పడాలి. ఎందుకంటే ఇతను అత్యంత దారుణంగా అమ్మాయిని చనిపోయేట్టుగా చేశాడు. కోల్డ్ బ్లడెడ్ ఫెలోగా ఉన్నాడు ఇతను. ఇతను పెళ్ళి అయితే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా చేసుకోదు. ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్ని చేసుకున్న అమ్మాయి హ్యాపీగా ఉండలేదు. సో